క్యాన్సర్ బ్రెస్ట్ తాలూకా లక్షణాలు ఉంటాయి కొన్ని. యా ఉమెన్స్ లో లేడీస్ లో చెప్పారు, ఇప్పుడు మగవాళ్ళకి వచ్చే క్యాన్సర్స్ మెజారిటీలో ఏంటి నెక్స్ట్? సో మగవాళ్ళలో వచ్చేటువంటి క్యాన్సర్లు మనకి సాధారణంగా చూసేది ఏంటంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్. హెడ్ అండ్ నెక్ అంటే మామూలుగా చూసేది ఓరల్ క్యావిటీ, నెక్ క్యాన్సర్స్. ఓరల్ క్యావిటీలో టంగ్ క్యాన్సర్, నాలుక మీద వచ్చే పుండు కానీ, బకల్ మ్యూకస్ అంటాం, చీక్ క్యాన్సర్స్, అలాగే ప్యాలెట్ పైన దాని అంటారు కొండ నాలుక పైన వచ్చే క్యాన్సర్స్ కొన్ని ఉంటాయి, గొంతు క్యాన్సర్స్ ఉంటాయి, హైపోఫారింగ్స్ అంటాము, పోస్ట్ క్రికాయిడ్ అంటాము, టాన్సిలార్ క్యాన్సర్స్ అంటాము. ఇంకొకటి కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తుంటాం ప్యాలెట్ క్యాన్సర్, అది అడ్డపొగ చుట్ట అంటే నిప్పు ఉంటుంది కదా, నిప్పు లోపల పెట్టుకుని నోట్లో లోపల పెట్టుకుని కాలుస్తారు ట్రైబల్స్, వాళ్ళని కూడా ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్ వచ్చింది. దాని కాల దాన్ని ఏమంటామంటే రివర్స్ చుట్టా స్మోకింగ్ క్యాన్సర్ అంటాం, చుట్టా క్యాన్సర్. రివర్స్ స్మోక్ చేస్తారు కాబట్టి చుట్టా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా సో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ మోర్ కామన్ అండి. అండ్ జెంట్స్లో ఇంకొకటి ప్రోస్టేట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ ఒకటి ఎక్కువ అవుతుంది అవేస్ ఆఫ్టర్ అబౌవ్ 60 ఇయర్స్, 50 ఇయర్స్ పైన వాళ్ళందరూ కూడా ప్రోస్టేట్ క్యాన్సర్. లంగ్ క్యాన్సర్, కొలానిక్ క్యాన్సర్, ఇవన్నీ చాలా సాధారణంగా కనబడుతూ ఉంటాయి. ఓకే సార్, ఇప్పుడు మనం మేజర్గా తీసుకుంటున్నట్లయితే ఉమెన్స్లో ఫస్ట్ మాట్లాడుకుందాం. ఆడవాళ్ళలో రొమ్ము క్యాన్సర్ చాలా కామన్గా అయిపోయింది ఈ మధ్యలో. అయితే దీనికి గుర్తుపట్టడం ఎలా, దీని సింప్టమ్స్ గురించి మీరు చెప్పారు, మరి దీన్ని ట్రీట్మెంట్స్ అండ్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడదాం. సో ఇందాక చెప్పినటువంటి లక్షణాలు ఏమైనా ఐడెంటిఫై చేస్తే సో ఇమీడియట్గా దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి. అంటే మనకి ఫస్ట్ అనుమానం రావాలి పేషెంట్కి, పర్సన్కి, అమ్మో ఇదేదో గడ్డ కనబడుతోంది, క్యాన్సర్ ఏమో అని భయం కలిగితేనే డాక్టర్ దగ్గరికి వెళ్తారండి. లేకపోతే వాళ్ళు వెళ్లకుండా టైం పాస్ చేస్తూ ఉంటారు. వెళితే వాళ్ళు క్లినికల్గా చెకప్ చేయడము, చేసి డౌట్ ఉంటే మాత్రము మ్యామోగ్రఫీ, నౌడేస్ మ్యామోగ్రఫీ, 3D మ్యామోగ్రఫీ, డిజిటల్ మ్యామోగ్రఫీ అనేవి చాలా అందుబాటులో ఉన్నాయి. అవి చేయడం వల్ల అంటే అది కూడా ఒక స్కానింగ్ టైప్, ఈ స్కానింగ్ చేయడం వల్ల అది క్యాన్సరా కాదా అని చెప్పి ఒక ప్రాబబుల్ డయాగ్నోస్ కంక్లూషన్కి వస్తాం. అది క్యాన్సరస్ అని తెలిస్తే మాత్రము మనం ఏం చేయాలి, ఆ లంప్ నుంచి ఒక స్మాల్ టిష్యూ తీసి టెస్ట్కి పంపిస్తాం, మైక్రోస్కోప్లో టెస్ట్ చేయడం, మార్కర్స్ టెస్ట్ చేయడం, అది క్యాన్సరా కాదని చెప్పి కన్ఫర్మ్ అయితే ఆ నెక్స్ట్ ఇందాక చెప్పినట్టు దాన్ని స్టేజింగ్ వర్కప్ చేయాలి. స్టేజింగ్ వర్కప్లో హోల్ బాడీ పెట్ స్కాన్ చేయడం లేకుంటే వేరే రిలేటెడ్ టెస్ట్లనే చేసి ఇంకెక్కడికి జబ్బు స్ప్రెడ్ అవ్వలేదు, ఓన్లీ బ్రెస్ట్లో మాత్రమే ఉందంటే సర్జరీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వేరే వేరే ఆర్గాన్స్కి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ, బ్రెయిన్కి, బోన్కి, లంగ్స్కి, లివర్కి, ఏ పార్ట్కైనా కూడా స్ప్రెడ్ కావచ్చు. సో ఎక్కడికి స్ప్రెడ్ అవ్వలేదు అంటే వెరీ గుడ్, సర్జరీ చేయొచ్చు. ఆ లంప్ సైజ్ బట్టి, స్టేజ్ బట్టి ఇమీడియట్గా సర్జరీ చేసి, సర్జరీ కూడా యంగ్ లేడీస్లో ఉంటే ఓన్లీ లెంపెక్టమీ, ట్యూమర్ మాత్రం రిమూవ్ చేయడం, అలాగే నోడ్స్ ఏమైనా ఉంటే సెంటినల్ నోడ్ చూసుకుని దాన్ని బట్టి యాక్సిలర్ క్లియరెన్స్ చేస్తారు. ఏమి లేదు, ఓల్డ్ ఏజ్ 60 ఇయర్స్, 70 ఇయర్స్, బ్రెస్ట్ లంప్ పెద్దగా ఉంది అంటే టోటల్ బ్రెస్ట్ రిమూవ్ చేస్తాం. చేసిన తర్వాత వచ్చిన రిపోర్ట్ బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్, రేడియేషన్ అవసరమా, కీమోథెరపీ అవసరమా అనేది డిసైడ్ చేసి ట్రీట్మెంట్ చేస్తామండి. ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా సర్జరీ అయిపోయినప్పటికీ మీరు చెప్పినట్లుగా ఈ విధంగా అయితే రొమ్ము తీసేయడం జరుగుతుందని అంటున్నారు. మరి చాలా పేషెంట్స్లో చూసుకున్నట్లయితే అప్పటి వరకు బాగానే ఉంది, మొత్తం క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయింది అనేసి అంటుంటారు, సర్జరీ బాగానే ఉంది, కొన్ని రోజులకి మెడిసిన్స్ వాడండి అంటారు. బట్ ఆ క్యాన్సర్ ఇంకెక్కడో లోపల ఉండి ఇంకో ఆర్గాన్కి అటాక్ చేయడం జరుగుతుంటుంది. కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత వాళ్ళకి ఇంకో ఆర్గన్ క్యాన్సర్ ఉందనేసి తెలుస్తుంటుంది. మరి ఇది ఎందువల్ల అంటారు, దీనికి గల సింప్టమ్స్ ఏదైనా ఉన్నాయా? సో దీనికి కూడా ఇప్పుడు హైయర్ ఎండ్ టెస్టింగ్లు బాగా వచ్చాయండి. ఇప్పుడు ఇమ్యూనో హిస్టో కెమిస్ట్రీ, దాంతోపాటు జీన్ ఐడెంటిఫికేషన్స్, డిఫెక్టివ్ జీన్స్ ఐడెంటిఫికేషన్స్, మాలిక్యులర్ బయాలజీ అంతా వచ్చి ఇంత రిస్క్ ఉంది వీళ్ళకి, వీళ్ళకి తిరగబడే అవకాశం ఎంత ఉంది, రిస్క్ ఎంత ఉంది అనేది తెలుసుకోవడం అవుతుంది. అయిన తర్వాత నౌడేస్ చెప్పాను కదా, కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, మోనోక్లోనల్ యాంటీబాడీస్ డ్రగ్స్, వెరైటీ ఆఫ్ న్యూ డ్రగ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. అవి చేయడంతో మనం డిసీజ్ని మళ్ళీ కంట్రోల్లో చేసే అవకాశం ఉంటుంది. సో ఒకసారి బయటకు స్ప్రెడ్ అయింది అంటే కామన్గా చెప్పాను ఇందాక బ్రెయిన్కి స్ప్రెడ్ అవుతుంది. బ్రెయిన్కి స్ప్రెడ్ అయిందంటే మాత్రం పేషెంట్కు సివియర్ హెడేక్, వామిటింగ్స్, కన్వల్షన్స్, ఫిట్స్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి లంగ్ స్ప్రెడ్ అవుతుంది. లంగ్ స్ప్రెడ్ అయితే దగ్గు ఎంతకి తగ్గదండి, దగ్గు తగ్గుతూనే ఉంటారు, కాఫ్ సిరప్లను తాగుతూ వేసుకుంటూ ఉంటారు కానీ తగ్గదు. కొంతమందికి బోన్ స్ప్రెడ్ అవుతుంది, లంబార్ స్పైన్, డార్సల్ స్పైన్ అంటే వెనక భాగం నడుముకి, వాళ్ళని అంటే నొప్పి ఉంటుంది, నడవడం చాలా కష్టంగా ఉంటుంది, ఈ బోన్స్ విరిగిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మెటాస్టాటిక్ అంటే స్ప్రెడ్ అయితే వచ్చే లక్షణాలు ఇలా ఉంటాయి. ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో,